వెల్కమ్ ఛానల్ నా పేరు స్కూల్ ల్ోగా ఫిజికల్ సైన్స్ ఈరోజు ఐ కరెక్షన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ను పరిశీలిద్దాం ఇక్కడ చూడండి ఏ పర్సన్ కెనాట్ సీ ప్రాపర్లీ బియాండ్ టూ మీటర్స్ అంటే రెండు మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నటువంటి వస్తువులను స్పష్టంగా చూడలేకుండా ఉన్నాడు మరి రెండో ప్రాబ్లమ్ని పరిశీలించండి ఏ పర్సన్ కెనాట్ సీ ప్రాపర్లీ బిలో టూ మీటర్స్ రెండు మీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉన్నటువంటి వస్తువుల్ని స్పష్టంగా చూడలేకున్నాడు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ టూ మీటర్స్కు అవతల ఉన్నటువంటి వస్తువులను ఒక వ్యక్తి చూడలేకున్నాడు మరో పర్సన్ రెండు మీటర్లకు లోపల ఉన్నవి చూడలేకున్నా ఉన్నాడు మరి వీరికి ఎటువంటి లెన్స్ యూజ్ చేయాలి ఎంత పవర్ ఉన్నటువంటి లెన్స్ యూజ్ చేస్తే వీళ్ళకు కరెక్షన్ లభిస్తుంది అంటే ఆ వస్తువులను వీరు స్పష్టంగా చూడగలుగుతారు అనేది తెలుసుకున్నాం ఇప్పుడు మొదటి సిచ్యువేషన్కి మనము సొల్యూషన్ కనుక్కున్నాం ఒక ఐబాల్ తీసుకున్నాం ఈ ఐబాల్ ఇన్ జనరల్గా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ల దూరం వరకు మనకు స్పష్టంగా కనిపించదు ఆ తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే ఈ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్నే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్స్ విజన్ అని అంటాం ఆ తర్వాత ఉన్న అన్ని దూరాలు కూడా కనిపిస్తాయి సాధారణంగా అయితే అయితే ఈ పర్టికులర్ పర్సన్కి టూ మీటర్స్ వరకే అంటే టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకే కనిపిస్తుంది అన్ని యూనిట్స్ కూడా సెంటీమీటర్లలోనే తీసుకోవడం జరుగుతున్నది ఈ పర్టికులర్ డిస్టెన్స్ కనిపిస్తుంది ఆ తరువాత అతనికి క్లియర్గా కనిపించడం లేదు మనము దీనికి కరెక్షన్ చేయాలి అంటే ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే రెటీనా మీద కాకుండా రెటీనా కన్నా ముందుగానే ఫోకస్ జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లమ్నే మయోపియా అంటాం ఇక్కడ ఈ బాక్స్లో ఒక సూటబుల్ లెన్స్ ఉండాలి ఈ లెన్సు చేసే వర్క్ ఏమిటంటే ఈ లెన్స్ ఉంచడం వల్ల రెటీనా మీద ఫోకస్ కావాలి మరి ఆబ్జెక్టును ఇది ఏమి చేస్తుందో పరిశీలిస్తే ఆబ్జెక్టు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో తీసుకుంటాం ఎందుకంటే అతను ఇబ్బంది పడే అతి ఎక్కువ దూరాన్ని కరెక్షన్ చేస్తే అంతకన్నా తక్కువ దూరాలను కూడా కరెక్షన్ చేసినట్టే అవుతుంది ఇప్పుడు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్టును అతను చూడగలిగేటువంటి టూ హండ్రెడ్ సెంటీమీటర్కు షిఫ్ట్ చేయగలగాలి ఈ లెన్స్ అనేది అప్పుడు ఈ ఐలెన్స్ అనేది రెటీనా మీద ఫోకస్ చేయగలుగుతుంది ఈ ఆబ్జెక్టుకు ఈ లెన్స్ వల్ల ఇమేజ్ ఇక్కడ ఏర్పడాలి ఇప్పుడు లెన్స్ ఫార్ములాను ఒకసారి పరిశీలిద్దాం వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ అనేది లెన్స్ ఫార్ములా ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫైనైట్ తీసుకున్నాం ఎందుకో ఆల్రెడీ చెప్పుకున్నాం ఇన్ఫైనట్ డిస్టెన్స్ని కరెక్ట్ చేస్తే అంతకు ముందున్న అన్ని డిస్టెన్స్లకు కరెక్షన్ జరిగినట్టే అదేవిధంగా ఇమేజ్ అతను చూడగలిగిన మ్యాక్సిమం డిస్టెన్సు టూ హండ్రెడ్ సెంటీమీటర్లు ఇది ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది ఏది ఆ లెన్స్కి సంబంధించి ఇక్కడ సైన్ కన్వెన్షన్ ఒకసారి పరిశీలిస్తే ఏ ఆబ్జెక్ట్ అయినా మనకు కనిపించాలంటే లైట్ దాని మీద పడి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐన్ చేరాలి అంటే లైట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు ఐ రీచ్ అవుతుంది లైట్ రే కావున నెగిటివ్గా తీసుకున్నాం అదేవిధంగా ఇమేజ్ యొక్క పరిస్థితి కూడా అంతే లైట్ డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో మనం పర్సీవ్ చేస్తున్నాం కావున దీని యొక్క సైన్ కన్వెన్షన్ కూడా నెగిటివ్ వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ బై మైనస్ ఇన్ఫైనట్ ఒకటి బై ఇన్ఫైనట్ అంటే ఒకటిని అనంతమైన భాగాలుగా విభజిస్తే దాదాపు సున్నా అవుతుంది ఇవి కన్సిడర్ యాజ్ జీరో కావున వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ మరి మనకు పవర్ను లెక్కించడం కోసం లెన్స్ యొక్క పవర్ ఈక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ ఇన్ సెంటీమీటర్స్ మనము అన్ని విలువలు సెంటీమీటర్లు గణిస్తున్నాం కదా అందుకని వన్ హండ్రెడ్ బై ఎఫ్ తీసుకున్నాం ఒకవేళ మీటర్లు అయితే వన్ బై ఎఫ్ ఇన్ మీటర్స్ అవును ఇక్కడ ఎఫ్ ఎఫ్ఆలు సబ్స్టిట్యూట్ చేస్తే హండ్రెడ్ బై మైనస్ టూ హండ్రెడ్ డయాప్టర్స్ హండ్రెడ్ వన్ జా హండ్రెడ్ టూ జా పీఈ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ లేదా మా మైనస్ పాయింట్ ఫైవ్ ఇక్కడ నెగిటివ్ సైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే అది కాన్కేవ్ లెన్స్ అంటే పుటాకార కటకము మరి పుటాకార కటకమే కాకుండా లైట్ రేను డైవర్జెంట్ చేయగలిగిన ఏ రే ఏ లెన్స్ అయినా కానీ ఇక్కడ యూజ్ చేయవచ్చు దాని యొక్క పవరు హాఫ్ లేదా జీరో పాయింట్ ఫైవ్ మరి ఆన్సర్ ఏమవుతుందంటే అతని కరెక్షన్ కోసము ఉపయోగించాల్సిన లెన్స్ యొక్క లెన్సు కాన్కేవ్ లెన్స్ వేయండాలి మరియు పవరు పాయింట్ ఫైవ్ డయాప్టర్స్ వేయండాలి ఇదే ప్రాబ్లంను కాస్త సులభంగా చేసే మార్గాన్ని తెలుసుకున్నాం ఇక్కడ బియాండ్ అంటే కొంత దూరం వరకు కనిపించి ఆ తర్వాత కనిపించడం లేదంటే మయోపియా అని రికగ్నైజ్ చేయాలి ఇక్కడ సింపుల్ ఫార్ములా ఏమంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి మరి డి ఏమంటే మ్యాక్సిమం క్లియర్ డిస్టెన్స్ అంటే గరిష్టంగా ఎంతవరకు స్పష్టంగా చూడగలము అనేటువంటి దూరము డిగా మనం ఇక్కడ తీసుకుంటాం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు మైనస్ టూ మీటర్స్ ఇక మిగిలిన క్యాలిక్యులేషన్ అంతా మనకు తెలిసిందే కాబట్టి కాస్త వేగంగా ఇక్కడ చేయడం జరిగింది పరిశీలించండి ఇక్కడ రెండవ సిచ్యువేషన్కి సొల్యూషన్ కనుక్కున్నాం బిలో టూ మీటర్స్ అంటే ఆ పర్సన్కు రెండు మీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్టులు స్పష్టంగా కనిపించవు సాధారణంగా ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు ఎవరికీ స్పష్టంగా కనిపించవు దీన్ని స్పష్ట దృష్టి కనీస దూరము లేదా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్స్ విజన్ అని అంటారు కానీ ఇతనికి ఆ తర్వాత కూడా రెండు మీటర్ల వరకు కనిపించడం లే అంటే రెండు వందల సెంటీమీటర్ల వరకు స్పష్టంగా కనిపించడం లేదు ఇది తను ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆ తర్వాత ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్టులను ఇతను క్లియర్గా చూడగలుగుతున్నాడు అంటే ఈ లోపల ఆబ్జెక్ట్ ఉంటే ఏం జరుగుతుంది అని అంటే ఒకనొక ఆబ్జెక్ట్ను ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ల వద్ద తీసుకున్నాం ఎందుకు ట్వంటీ ఫైవ్ వద్దే తీసుకుంటామంటే అతను చూడగలిగిన అతి డిఫికల్టీ లెంత్ ఏంది అని అంటే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్లు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే రెటీనా కన్నా వెనుకన ఫోకస్ అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్నే హైపర్మెట్రోపియా అంటాం దీన్ని సరిచేయడం కోసం ఒక లెన్స్ ఉంచుతాం ఈ బాక్స్లో ఆ బాక్స్లో ఉన్న లెన్స్ ఉంచిన తర్వాత అది రెటీనా మీద ఫోకస్ కాగలగాలి అంటే ఈ లెన్స్ ఏం చేయాలి అని అంటే ఈ ఆబ్జెక్టును అతను చూడగలిగినటువంటి డిస్టెన్స్కి షిఫ్ట్ చేయగలగాలి ఇప్పుడు లెన్స్ ఫార్ములా రాద్దాం వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్సు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్లు అంటే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్లకు మనం కరెక్షన్ చేయగలిగితే టూ హండ్రెడ్ సెంటీమీటర్ బిలో ఉన్న ఏ ఆబ్జెక్టుకైనా మనం కరెక్షన్ అయినట్టే ఇక్కడ సైన్ కన్వెన్షన్ గమనిస్తే నెగిటివ్ అవుతుంది ఎందుకంటే ఇన్సిడెంట్ లైట్కు మనం ఐ పర్సీవ్ చేసేటువంటి డైరెక్షన్కు ఆపోజిట్గా ఉంది అదేవిధంగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది వి అవుతుంది ఇది టూ హండ్రెడ్ సెంటీమీటర్ అవుతుంది సైన్ కన్వెన్షన్ గమనిస్తే ఇది కూడా నెగిటివ్ సైన్ అవుతుంది అంటే లైట్ ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంది ఇలా ప్రతిసారి మనం సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి ఎందుకంటే మనం తీసుకున్న లెన్స్ ఫార్ములా జనరల్ ఫార్ములా మనము తీసుకున్న సూటబుల్ సిచ్యువేషన్కి అది ఫిట్ అవ్వాలంటే ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్ అప్లై చేసి తీరాలి ఇక్కడ వాల్యూస్ను ఉంచితే ఏమవుతుంది అని అంటే గమనించండి వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ హండ్రెడ్ను మైనస్ వన్ బై టూ హండ్రెడ్గా తీసుకుంటున్నాం ప్లస్ వన్ బై ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎల్సిఎం కోసం క్రాష్ మల్టిప్లేషన్ చేస్తే మైనస్ వన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కింద ఉన్న డినామినేటర్ రెండు మల్టిప్లై చేస్తే టూ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అవుతుంది మనకు కావాల్సింది వన్ బై ఎఫ్ కాదు ఎఫ్ కదా ఫోకల్ లెంత్ కనుక్కోవాలి కావున ఎఫ్ ఈక్వల్ టు డినామినేటర్ని న్యూమరేటర్గా న్యూమరేటర్ను డినామినేటర్గా కన్వర్ట్ చేద్దాం అంటే లవాన్ని హారంగా హారాన్ని లవంగా మారుస్తున్నాం ఇరవై ఐదు ఒకట్ల ఇరవై ఐదు నాలుగులో వంద ఇంకొక డెబ్భై ఐదు కోసం మూడు కలిపితే ఇరవై ఐదు ఒకట్ల ఇర ఐదు ఏళ్ళు అవుతుంది రెండు వందలు బై సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అవుతుంది మనము కరెక్షన్ కోసం వాడే లెన్స్ యొక్క పవర్ని ఆ లెన్స్ టైప్ను కనుక్కోవడం కోసం మొదట పవర్ని కనిద్దాం సెంటీమీటర్లో ఉంది కాబట్టి పవర్ పీ ఈక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ ఇన్ సెంటీమీటర్ డయాప్టర్స్ హండ్రెడ్ బై ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది టూ హండ్రెడ్ బై సెవెన్ ఈ సెవెన్ డినామినేటర్లో ఉన్న సెవెను పైకి వెళ్తుంది పీ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ సెవెన్ డివైడెడ్ బై టూ హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ వన్ జా హండ్రెడ్ టూ జా సో పవర్ ఈక్వల్ టు సెవెన్ బై టూ ఇక్కడ ఏం నెగిటివ్ లేదు పీ ఈక్వల్ టు ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ డయాప్టర్స్ ఇక్కడ ప్లస్ సైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే కాన్వెక్స్ లెన్స్ అంటే కుంభాకార కటకము లేదా ఎనీ కన్వర్జెంట్ లెన్స్ కన్వర్జెంట్ అంటే కేంద్రీకరణ కటకం అంటే సమతల కుంభాకార కటకం కూడా ఉపయోగపడుతుంది మొత్తం మీద రెటీనా మీద కన్వర్జెంట్ చేయగలగాలి అనేది కాన్సెప్ట్ మనం సాధారణంగా అయితే బై కాన్వెక్స్ అని తీసుకుంటాం ఇక్కడ ఆన్సర్ని గమనిస్తే ఎటువంటి లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ మరి పవరు త్రీ పాయింట్ ఫైవ్ డయాప్టర్స్ ఈ రెండో సిచ్యువేషన్ని కాస్త సులభంగా సొల్యూషన్ కనుక్కునే మార్గాన్ని తెలుసుకున్నాం బిలో టూ మీటర్స్ లేదా బిలో సంథింగ్ ఏదైనా కానీ అనంటే అంటే కొద్ది పరిధికి లోపల కనిపించడం లేదు అనంటే అది హైపర్మెట్రోపియా లేదా దీర్ఘదృష్టిగా గుర్తించాలి మరి ఆ విలువ ఎంతనో దాన్ని మనము డిగా తీసుకోవాలి ఇక్కడ సూత్రం ఏమంటే ఎఫ్ఈక్వల్ టు డి ఇంటూ ట్వంటీ ఫైవ్ బై డి మైనస్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ అనేది స్పష్ట దృష్టి కనీస దూరం ఇది ఇరవై ఐదు సెంటీమీటర్లు అంటే ఇది సెంటీమీటర్లో తీసుకుంటున్నాం కావున డీని కూడా మనం సెంటీమీటర్లలోనే తీసుకోవాలి ఇక్కడ రెండు మీటర్లుగా ఉంది దీన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసి తీసుకోవాలి అంటే రెండు వందల సెంటీమీటర్లు అవుతుంది ఇక మిగిలిన క్యాలిక్యులేషన్ అంతా కూడా మనకు తెలిసిన విషయమే కావున కాస్త ఫాస్ట్ మోడ్లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ పరిశీలించండి ముందు ఉన్నటువంటి రిజల్ట్సే ఇక్కడ కూడా వస్తాయి ఓకే పిల్లలు ఇక్కడ టూ మీటర్స్ స్థానంలో ఫిఫ్టీ సెంటీమీటర్స్ను ఉంచి మీరు ప్రాబ్లంను సాల్వ్ చేసి కామెంట్ల రూపంలో ఆన్సర్ను ఇవ్వగలరు ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు కృతజ్ఞతలు కామెంట్ చేయడం మర్చిపోవద్దు